హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యల మీద తమిళ ఇండస్ట్రీ నుంచి ప్రొడ్యూసర్ వినోద్ కుమార్ చాచి లెంపకాయ కొట్టినంత పనిచేశారు. మరి ఒకవైపు ప్రకాష్ రాజ్ ఏమో సనాతన ధర్మాన్ని విమర్శిస్తూ, మరోవైపు డిఎంకే సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఆయన పెట్టిన ట్వీట్లు కూడా అదే రకంగా ఉన్నాయి. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏమో సమాజం గురించి, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏమో సనాతన ధర్మం అంటున్నాడు, ఏది సబబు అంటున్నాడు. ఇంకొక అంశం ఏంటంటే సమాజ రక్షణలో మేముంటాము, మీరు సనాతన ధర్మ రక్షణలో మీరుండండి అంటున్నాడు. ఇలాగ ప్రకాష్ రాజు రోజుకు ఒక ట్వీట్ చేసి వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. తాజాగా ఆయన డిఎంకే సమావేశంలో పాల్గొన్న ఒక విజువల్ ఒకసారి మీకు వేసి చూపిస్తాను, చూడండి. చూశాక మనతో పాటుగా సిస్లా జయశంకర్ గారు ఉన్నారు, ప్రముఖ న్యూమరాలజిస్ట్, అలాగే ఆధ్యాత్మికవేత్త. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. அரசியல் பயணத்தை பொறுத்த வரைக்கும் இப்போது இரண்டாம் கலைஞராக சூசாரு கா வீடியோ ఎలా ఉందో? గురువు గారు కూడా వీడియో చూశారు. గురువు గారు వీడియో చూశారు కదా మీరు? చూశానండి. మీకేమనిపించింది గురువు గారు ఆ వీడియో చూడగానే? ఏదేమైనా ప్రకాష్ రాజు గారిని ఒక జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడుగా అంగీకరిస్తాను, కానీ ఈ సనాతన ధర్మం విషయంలో పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడం మటుకు ఇది ఏమాత్రం కూడా ఆయనకి తగని పనిది. ఆయనకి సంబంధం లేని ఇష్యూ, ఆయనకి ఏమాత్రం సంబంధం లేదు. వరుస ట్వీట్లు, జస్ట్ ఆస్కింగ్ అని అనడం, హూ ఆర్ యూ టు ఆస్క్ పవన్ కళ్యాణ్ గారు, హూ ఆర్ యూ టు క్వశ్చన్ ది పవన్ కళ్యాణ్ గారు. సనాతన ధర్మం విషయంలో కానీ, పార్టీ విషయంలో కానీ ఆయన అడగటానికి ఇక్కడ ఉన్నవాళ్ళు, ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్ర నటీనటులు, ఈ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ నాయకులు ఉన్నారో అడిగితే ఆయన సమాధానం చెప్తాడు. మీకేం సంబంధం? పైగా ఆ వీడియోలో ఆయన కూర్చొని అభ్యుదయ రచయితల సంఘం సంథింగ్ అనుకుంటా కూర్చొని నేను బాగా మాట్లాడానా అంటే, నా బాగా మాట్లాడారు, ముఖ్యమంత్రి గారి నుంచి ప్రైజ్ చేయండి అంటే, అంటే ఏంటి ప్రకాష్ రాజు గారు దానికి ఎంత తీసుకున్నారని కామెంట్లు వస్తున్నాయి గురువు గారు. అంతే కదా, ఏం తీసుకున్నావు ప్రకాష్ రాజు ఆ సమావేశంలో కూర్చుని ముఖ్యమంత్రిని పొగడ్డానికి? అదే అండి, ఇప్పుడు మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఎంత బాగా ఆదరించారు. మీరు మీరు మీకు ఇంత జాతీయ స్థాయి ఉత్తమ నటుడు అవార్డు రావాలన్నా, మీరు నటనలో ఇంత పేరు రావాలన్నా, తెలుగు ప్రజలు మిమ్మల్ని తమవాడిగా చేసుకొని ఆదరించారు. అదే ఇదే మీరు ఇచ్చే బహుమానం. మీరు సమాజ సేవ చేస్తున్నారా? రెండు ఊళ్ళు మీరు తీసుకొని, దత్తత తీసుకొని మీరు ఏదో మీకు తగింది మీరు చేస్తున్నారు. ఫర్ దట్ వి అప్రిషియేట్ యూ. బట్ పవన్ కళ్యాణ్ గారిది రెండు రాష్ట్రాలకు చేస్తున్నారు ఆయన. ఆయనది చాలా పెద్ద ఎజెండా. ఆయన ఎజెండా, ఆయన చేసే సేవ ముందు ఆయన తనకు మాలిన ధర్మాన్ని ఆయన ఆయనకి, ఆయన కుటుంబానికి, పిల్లలకి లేకుండా ఆయన చేస్తున్నారు. మీరెక్కడ మీరు మీరు డబ్బు సంపాదించుకొని రోజుకి ఇంత తీసుకునేవాళ్ళు? సో మీరు మీరు మీ సేవ 5% అయితే ఆయన పర్సెంట్, ఆయన సేవ 105%. ఇంకోటి గురువు గారు, ఇప్పుడు సమాజ రక్షణ అన్నాడు, ఏం సమాజ రక్షణ చేశాడు అనేది ఇక్కడ ప్రధానంగా క్వశ్చన్ చేస్తున్నారు. విజయవాడ వరదలు వచ్చినాయి, అలాగే ఖమ్మంలో వరదలు వచ్చినాయి, రెండు రాష్ట్రాల్లో, రాష్ట్రాలు కూడా వరదలు అతలాకు, రెండు ప్రధాన నగరాలు మునిగిపోయినాయి. అవును, మరి ప్రకాష్ రాజ్ గారు ఏమన్నా స్పందించారా? మీరు ఏమన్నా కాంట్రిబ్యూట్ చేశారా? రెండు రాష్ట్రాల సీఎం హెల్పింగ్ ఫండ్కి మీరు ఏమన్నా కాంట్రిబ్యూట్ చేశారా? లేకపోతే ఎక్కడన్నా వెళ్ళి ఎవరికన్నా పరామర్శించారా? లేకపోతే ఏమన్నా కొన్ని మందులు, ఆహార పదార్థాలు, దుప్పట్లు ఏమన్నా ఇచ్చారా? ఏం చేశారు మీరు సమాజ సేవ? మీకు చేతనైంది, మీరు ఏవో కొంచెం చేస్తున్నారు, విన్నాం మీ గురించి చేస్తున్నారు. మీది చేసే అది కూడా గురువు గారు, గతంలో కేసీఆర్ కేటీఆర్తో ఉన్న అనుబంధం కొద్దీ, వాళ్ళతో ఈయన కలిసి చేస్తున్న ప్రయాణం కొద్దీ, బీజేపీ మీద కోపంతో బీఆర్ఎస్తో కలిసి ఈయన ప్రయాణం చేశాడు. అంతే, ఆ ప్రయాణంలో భాగంగా కేటీఆర్ సూచన మేరకు రెండు ఊర్లు తీసుకున్నాడట. అక్కడే ఒక ఫామ్ హౌస్ కూడా కట్టుకున్నాడు. అక్కడే ఫామ్ హౌస్ కొట్టుకుని ఎంజాయ్ చేస్తాడు కాబట్టి ఆ ఊర్లను దత్తత తీసుకోవడం తప్పదు కాబట్టి, అటువైపు కేటీఆర్ కూడా సూచన చేశాడు కాబట్టి ఈయన తీసుకున్నాడే తప్ప ఈయన సొంతంగా వచ్చిన ఆలోచన కాదట గురువు గారు. అది నాకు వినిపించిన రాజకీయ వర్గాల నుంచి నాకు వినిపించిన నిజమేనండి. పవన్ కళ్యాణ్ గారిని ఆయన ట్వీట్లతో విమర్శించడము, సమాజ సేవ, జస్ట్ ఆస్కింగ్ అని అనడము, లేదా మీరు అంతకుముందు ఒక వేషం, ఇప్పుడు ఒక వేషం, లేకపోతే పనులు కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ అని అనటము, ఇది మిమ్మల్ని ప్రజలు హర్షించరండి, డిలేట్ చేసేస్తారు. ప్రజల మనసుల్లో మీ మీద ఒక ఇంప్రెషన్ ఉంది ప్రకాష్ రాజు గారు,
మీ మీద ఒక అభిమానం ఉంది, ఒక మంచి నటుడు అని. మిమ్మల్ని చూస్తే ఒక రేలంగి మావయ్య క్యారెక్టర్ గుర్తుకొస్తుంది. సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టంటే అందరితో మంచిగా ఉండి అందరితో బాగా మాట్లాడు, కానీ మీరు మేకవన్న పులేని అర్థమవుతుంది. ఈ ఇట్లాంటి ట్వీట్లతోని ప్రజల మనోభావాలని దెబ్బతీస్తే సనాతన ధర్మాన్ని రాజనాళ మావయ్య అయిపోయాడు. ఎందుకంటే రేలంగి మావయ్య అనే ఆ క్యారెక్టర్ అనేది చాలా ఇన్స్పైరింగ్ క్యారెక్టర్. అందరితో నవ్వుతూ మాట్లాడి అందరితో చక్కగా పలకరించి అవును మంచి క్యారెక్టర్. సో మీ నిజస్వరూపం కూడా అదైతే బాగుంటుంది, కానీ మీ నిజస్వరూపం అలా లేదు, మేకవన్న పులులాగా ఉంది. అవును గురుగారు, మీరు సినిమా ఏంటంటే మీతో నేను ఈ విషయాన్ని చర్చించడానికి కూడా రీజన్ ఉంది. మీరు అనేక సినిమాల్లో నటించారు, సినిమా ఇండస్ట్రీలో మమేకమే చాలా కాలం పనిచేశారు మీరు. అయితే ఆయన్ని గతంలో కూడా సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ బహిష్కరించిందంట కదా, రీజన్స్ ఏంటి? చాలాసార్లు అండి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానివ్వండి, ఛాంబర్ కానివ్వండి, చాలాసార్లు ఆయన మీద బ్యాన్ తీసుకొచ్చారు. ఆ తర్వాత అంటే మంచి నటుడు కాబట్టి మళ్ళీ కొంతమంది పెద్దలు కాదు ఈ సినిమాకి ఈ క్యారెక్టర్కి ఆయన అవసరం అని చెప్పి తెచ్చుకున్నారు. సో ఏదేమైనా అది కూడా ఒక రకంగా గర్వం తలకెక్కడానికి కారణమేమో బాగా, నేను లేకపోతే లేదు. అంతకుముందు అన్నారు కదా గురువు గారు, నేను తెలుగు ఇండస్ట్రీకి నేను తెచ్చా, మీ చేత కాకపోతే మీరెవ్వరు తేలా, నేను తెచ్చి గర్వంగా తెలుగు ఇండస్ట్రీకి నేను జాతీయ పురస్కారం తెచ్చా అని చెప్పి పెద్ద నా నోట్లో తెలుగు మాట్లాడుతుంటే తెలుగు భాష సంతోషంతో తాండం వేస్తుంది అన్నాడు ఒక మా మీటింగ్లో. అబ్బా, ఒక మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అప్పుడు ఎలక్షన్స్ జరిగినాయి కదా, నా నోట్లో తెలుగు మాట్లాడుతుంటే తెలుగు భాష సంతోషిస్తుంది అని విష్ణుకి కౌంటర్గా చెప్పాడనమాట. నీకు సరిగ్గా తెలుగు పలకడం రాదు, నా నోట్లో నేను తెలుగు మాట్లాడుతుంటే భాష సంతోషించి సంతోషంతో తాండవం వేస్తుంది, తాండవం అవుతుందన్నాడు. ఎంత గర్వం కాదండి, అహంకారం ఏంటి? ఇంతకన్నా మహానటులు తెలుగులో ఎస్వి రంగారావు గారు ఉన్నారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఉన్నారు, గుమ్మడి గారు ఉన్నారు, రాజనాథ్ గారు ఉన్నారు, కైకాల సత్యనారాయణ గారు ఉన్నారు. సో ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ గురువు గారు, మీకు అక్కడ తమిళ్లో ప్రొడ్యూసరు వినోద్ కుమార్ ఒక ఆయన, ఆయనే తాజాగా ఉతికారేస్తున్నారు ఆయన్ని, కోటి రూపాయలు నష్టం వచ్చిందని. సో తమిళ ఇండస్ట్రీలో కూడా చాలామంది నిర్మాతల్ని దర్శకుల్ని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, ఈయన బయటకు వచ్చాడు. తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలామందిని ఇబ్బంది పెట్టారు, కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా బయటకు వచ్చి సనాతన ధర్మం గురించి ఎవరు మాట్లాడట్లేదు. అంటే పవన్ కళ్యాణ్ తిట్టినా పర్లేదు, కానీ సనాతన ధర్మాన్ని విమర్శించిన వ్యక్తిని ఎందుకు ఇండస్ట్రీ ఇంకా బయటకు వచ్చి ఒక మాట అనడానికి సాహసించట్లేదు? అదేనండి దౌర్భాగ్యం. ఏంటంటే కమర్షియల్ విలువలకి వ్యాపారాత్మక విలువలే తప్ప నైతిక విలువల్ని కోల్పోతూ, నీ దేవుణ్ణి తిట్టి నీ మతాన్ని తిట్టినా కూడా మీరు ఇంకా అతన్ని వెనకేసుకొస్తున్నారు, ఇంకా మాట్లాడరంటే ఒక ఇన్నాళ్ళకైనా పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక వ్యక్తి సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి బయటకు వచ్చారు, అందుకు ఆనందపడాలి. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో హైందవ మతం చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది. అంటే జనాభా రేషియో కానివ్వండి, ఇక్కడ వీళ్ళంతా ఫ్యామిలీ ప్లానింగ్ అప్లై చేస్తారు, ఇంకో ఇతర మతస్థులు అలాంటిది ఉండదు, జనాభా పెరిగిపోతూ ఉంటుంది. అందుకనే మోడీ గారు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఈ దేశాన్ని హిందూ దేశంగా నిలబెట్టడానికి, హిందూ దేశంగా ముద్ర వేయడానికి ఆయన చేసే ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు, కానీ ప్రజలే పూర్తి స్థాయిలో సహకారం ఇవ్వట్లేదు. దానికి తోడు కొంపలో చిచ్చుపెట్టే వాళ్ళలాగా ఇలాంటి ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళు సనాతన ధర్మం గురించి మాట్లాడినా, మోడీ గారి గురించి మాట్లాడినా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, వీళ్ళు వాళ్ళకి ఎక్కడ లేని అలసరు పుట్టుకొచ్చేస్తుంది, కడుపులోంచి గ్యాస్, మంట, ఉబ్బసం అన్నీ వచ్చేస్తుంది. అంటే ఇండస్ట్రీలో చాలామంది ఎంత కలిసి వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంత వర్క్ చేయని వాళ్ళు ఉన్నారు, చేసిన వాళ్ళు మాట్లాడట్లా, చెయ్యని వాళ్ళు మాట్లాడట్లా. అసలు సనాతన ధర్మం గురించి ఇండస్ట్రీలో ఎవరికి, ఉదయం లేస్తే సినిమా ప్రారంభమైతే కొబ్బరికాయ కొట్టాలా, సినిమా ముగిస్తే గుమ్మడికాయ కొట్టాలా, ఇవన్నీ సనాతన ధర్మం ప్రకారం వీళ్ళు దేవుణ్ణి పూజిస్తారు, పూజలు చేస్తారు, అన్నీ చేస్తారు. అందుకే అంతెందుకండి, ఇప్పుడు రిలీజ్ రేపు అనగా వెంకటేశ్వర స్వామి దర్శించుకొని వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకుంటారు కదా, తీసుకుంటారు కదా, తెల్లారు లేస్తే వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుంటాం కదా. ఆయన లడ్డూ కల్తీ వ్యవహారంలో మాట్లాడింది ఎవరు లేరు. ఆయన గురించి అది కోపం వచ్చి పవన్ కళ్యాణ్ గారు కొంచెం దాని మీద తీవ్రంగా స్పందించి వారాహి సభను పెడితే దాని మీద స్పందించిన వాళ్ళు లేరు. పైగా ఈ వ్యతిరేకతను కూడా ఖండించే వాళ్ళు కరువు అయిపోయారు. ఏంటంటే రేపు పొద్దున కొన్ని కొన్ని క్యారెక్టర్స్కి ఇతను చేస్తేనే బాగుంటుంది మళ్ళీ అనే ఉద్దేశమే తప్ప, ఇలాంటి వాళ్ళు తెలుగులో చాలామంది ఉన్నారు. ఒకళ్ళు పోతే ఇంకోళ్ళు వస్తారు, ఎవరు శాశ్వతం కాదు.
వందేళ్లకు మించి భూమి మీద ఉన్నవాళ్ళు ఎవరు లేరు. శ్రీహరి, శ్రీహరి గారు అద్భుతమైన నటుడు, ఆయన కరెక్ట్ గా పీక్స్ లో ఉన్నప్పుడు చనిపోయారు. కానీ ఎవరో ఒకళ్ళు మళ్ళీ రీప్లేస్ చేశారు కదా, రావు రమేష్ అను లేకపోతే ప్రకాష్ రాజు అను. అప్పుడు ప్రకాష్ రాజు కూడా కంటే ఆయన పెద్ద స్థాయిలో ఉన్నాడు. ఇప్పుడు రావు గోపాలరావు గారు చనిపోతే ఆ ప్లేస్ ఎవరు భర్తీ చేస్తారు అనుకున్నారు. కోట శ్రీనివాసరావు గారు వచ్చి చేశారు కదా, చేశారు కదా. ఏంటి కోట శ్రీనివాసరావు గారు బిజీ అయిపోయారు, ఈయన డేట్లు దొరకట్లేదు, ఈయన రీప్లేస్ చేసేవాళ్ళు ఎవరంటే తనకెళ్ళ భరణి గారు వచ్చారు కదా. అవును, వస్తుంటుంది ఇదంతా. ఇది ఒక ప్రయాణం. ఎట్లా ఇతని నోటికి తాళం ఎట్లా పడుతుంది, ఇతనికి ఇట్లా అంటే చెలరేగిపోతూ ఉండడమేనా లేకపోతే అతనికి నోటికి తాళం వేసి? అంటే డివైడ్ అండ్ రూల్, అంటే ఇండస్ట్రీలో యూనిటీ ఉంటే అతను మాట్లాడే ధైర్యం ఎందుకు ఉంటుందండి? ఇదే వెళ్ళి ఇంకో చోట మాట్లాడమనండి. ఇక టాలీవుడ్లో కాబట్టి నడుస్తుంది నీ వ్యవహారం. ఇక్కడ ఏంటంటే ఎవరికి వాళ్ళే యమనా తీరి అన్నట్టు ఉంటుంది, ఎవరికి వాళ్ళు నా వర్గం. పైగా ఇటు పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక పక్కన ఆయన డిప్యూటీ సీఎం అయినప్పటికీ ఆయన సక్సెస్ని చూసి జీర్ణించుకోలేని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అందుకని మనకెందుకులే అని మాట్లాడుతున్నారు. కానీ దీన్ని సనాతన ధర్మానికి ఉన్న సమస్య ఇది, హైందవ మతానికి వచ్చిన ఇబ్బంది కాబట్టి మనం అందరం నిలబడాలనే కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి అందరికీ. అంటే ఒక రకంగా చూస్తే క్రమశిక్షణా చర్యలు అనవసరంగా ఇబ్బందులు క్రియేట్ చేయదు. అదే కనుక జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడే ధైర్యం ఎవరికైనా ఉన్నదా గురుగారు? గతంలో మాట్లాడారు ఎవరు? ఎవరు మాట్లాడలేదు కదా. మాట్లాడితే తోకలు కట్ చేసేస్తారు, సినిమాలు రిలీజ్ అవ్వు, టికెట్ల ధరలు పెరగవు అనేసి మూసుకొని అందరూ ఆయనకి సాగిలపడి దండాలు పెట్టుకొని పనిచేశారు. ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, సీఎం చంద్రబాబు గారు కానివ్వండి, ఒక లిబరల్గా ఉంటారు కాబట్టి బహుశా వీళ్ళందరికీ పర్లేదులే, ఎట్టున్నా నడుస్తుంది, ఏమన్నా ఏం తిట్టినా పర్లేదు వెళ్ళని అని ఒక భావన, చులకన భావన, చులకన భావన. ఒక రకమైన అక్కసు, ఒక రకమైన అది మిక్స్డ్ ఫీలింగ్ అన్నమాట. అంటే ఈ ఎప్పుడు కూడా ఇండస్ట్రీ ఎట్లా ఉంటుందంటే మనది అన్నట్లుగా కాకుండా కొంత ఎవరికి వారే ఏమన్నా తీరి అన్నట్టుగా ఎవరి ఎవరి అస్థికత్వాన్ని వాళ్ళు నిలబెట్టుకోవడానికి వాళ్ళ స్వార్థాన్ని, వాళ్ళ వ్యాపారపు విలువలు. రేపు పొద్దున ఇప్పుడు పెద్ద పెద్ద నిర్మాతలు ఉన్నారు, వాళ్ళు ఎందుకు మాట్లాడారంటే రేపు పొద్దున ఒక క్యారెక్టర్ ఉంటుంది, అది ప్రకాష్ రాజే చేయాల్సిన అవసరం ఉంటుంది, అది అతని అహంకారం. సో అందరూ ఏకతాటి మీదకి వస్తాడనే ధైర్యంగా వెళ్తే బాగుంటుంది. ఏకతాటి మీదకి వచ్చి అతనికి అవకాశాలు ఇవ్వము, బ్యాన్ చేస్తామంటే తప్ప అతను దారికి రాడేమో అనిపిస్తుంది నాకు. ఏమంటారు? అంతే, 100% నువ్వు మా నీకు సంబంధం లేని సబ్జెక్ట్ అండి ఇది. నువ్వు ఏ విధంగా సంబంధం? ఇప్పుడు ఎప్పుడు కూడా అంత పెద్ద మెగా ఫ్యామిలీయే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కావాలని నిన్ను ఎంకరేజ్ చేసి, నువ్వు మంచి వ్యక్తి అనే ఎంకరేజ్ చేసి నిన్ను నిలబెడితే ఓడిపోయావు. ఎందుకు ఓడిపోయావు అంటే కారణం అప్పుడు ఫీలింగ్ వచ్చింది, పరభాష నటుడు అనే ఫీలింగ్ తీసుకొచ్చారు. పరభాష నటుడే కదా, ఇతనికున్న అహంకారం ఇవన్నీ కూడా, అహంకారం కూడా అకౌంట్లో. సో ఒక ఫస్ట్ టైం ఆ ఫ్యామిలీ ఓడిపోవాల్సి వచ్చింది వల్ల, నిన్ను ఎంకరేజ్ చేయడం వల్ల నిన్ను ఒక మంచి వ్యక్తిగా అంటే పాముకు పాలు పోసినట్టు అయింది. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. ఆయుష్మాన్ భవ.